మనం ఎన్నో రకాల నూనెల్ని వంటకు ఉపయోగిస్తాం. ఇందులో ఆవ నూనె ఒకటి. మరి సింపుల్ గా టిప్ తో ఆ నూనె కల్తీ అయ్యిందో లేదో తెలుసుకోవచ్చు. మన దేశంలో ఆవ నూనెను వంటకాలలో చాలా మంది వాడతారు. వివిధ రకాల వంటకాలు తయారు చేయడానికి ఆవ నూనెను ఉపయోగిస్తారు. కానీ మీరు వాడే ఆవ నూనె స్వచ్ఛంగా ఉందో లేదో ఎలా చెక్ చేస్తారు? ఆవ నూనెను ఎక్కువగా ఆర్జిమోన్ నూనె కలిపి కల్తీ చేస్తారు. అయితే మీరు వాడే ఆవ నూనె ఆర్జిమోన్ నూనెతో కల్తీ చేయబడిందా లేదా అని ఓ సింపుల్ టిప్ తో చెక్ చేయవచ్చు. ఆర్జిమోన్ నూనెను ఆర్జిమోన్ విత్తనాల నుండి తయారు చేస్తారు. క్వాంటిటీ పెంచడానికి తరచుగా ఆవ నూనెతో కలుపుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఆర్జిమోన్ నూనెతో కల్తీ నూనెను వాడటం వల్ల అంటువ్యాధులు వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. 2007లో యాంటీ యాక్సిడెంట్లు మరియు రెడాక్స్ సిగ్నలింగ్ జర్నల్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం పిరిడిన్ న్యూక్లియేటెడ్ గ్లూటాథియోన్ రెడాక్స్ సంభావ్యతను మార్చడం ద్వారా, మెట్ హిమోగ్లోబిన్ ఏర్పడటం ద్వారా ఎర్ర రక్త కణాల ఆక్సీకరణ ఒత్తిడి పెరిగి ఎర్ర రక్త కణాలు నాశనం అవడానికి కారణమవుతుంది. ఆవె నూనె కల్తీ గురించి టెస్ట్ ఎలా చేయాలంటే, పాయింట్ నెంబర్ 1, 5 మిల్లీలీటర్ల ఆవ నూనెను టెస్ట్ ట్యూబ్ లోకి తీసుకోండి. ఇందులో 5 మిల్లీలీటర్ల నైట్రిక్ యాసిడ్ కలపండి. ట్యూబ్ ను మెల్లిగా కదిలించండి. ఆవె నూనె కల్తీ కాకపోతే అది ఆమ్ల పొరలో రంగు మార్పును చూపించదు. కల్తీ అయితే ఆవ నూనె విషయంలో ఆమ్ల పొరలో ఒక నారింజ పసుపు నుంచి ఎరుపు రంగు అభివృద్ధి చెందుతుంది. ఆర్జిమోన్ నూనె సాంగినారిన్ అనే ఓ విషపూరిత పాలీసైక్లిక్ సాల్ట్ ఉంటుంది. మనం టెస్ట్ ట్యూబ్ లో ఆవ నూనె నైట్రిక్ యాసిడ్ కలిపినప్పుడు సాంగునారిన్ నైట్రేట్ ఏర్పడటం వల్ల వెంటనే రంగు మారుతుంది. ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలు అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యుల్ని సంప్రదించడమే ఉత్తమమైన మార్గం అని గమనించగలరు.